ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో తమిళనాడు ఆల్రౌండర్ విజయశంకర్ని గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసింది. 1,40,00,000 ధరకి తీసుకుంది. ఇక విజయశంకర్ని గుజరాత్ టైటన్స్ తీసుకోవడంపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ తగ్గ సంతోషపడిపోతున్నారు. గత సీజన్ వరకు ఎస్ఆర్హెచ్కి ఆడిన విజయశంకర్ తన చెత్త ఆటతో జట్టు ఓటములకి కారణమయ్యాడు. ఆల్రౌండర్గా అతని కోసం 3,20,00,000 ఖర్చు చేసి మరీ ఎస్ఆర్హెచ్ అతన్ని తీసుకుంది. కానీ ఒక్క సీజన్లో కూడా అతను జట్టుకు కలిసొచ్చే ఆటని ఆడలేదు. ఇక గత సీజన్లో అతని చెత్త ఆట కారణంగా గెలిచే మ్యాచ్లో హైదరాబాద్ ఓటమి పాలైంది. 10 నుంచి 12 పరుగులు చేస్తే గెలవాల్సిన స్థితిలో కూడా విజయశంకర్ ఏం చేయలేకపోయాడు. దాంతో అతనిపై ఫ్యాన్స్ తీవ్ర వ్యతిరేకతని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ ఎస్ఆర్హెచ్ విజయశంకర్ని తీసుకుంటుందా అని కొంతమంది సందేహపడ్డారు. చెన్నైకి చెందిన యజమానులు కావడం, ఆ రాష్ట్ర ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో మళ్లీ విజయశంకర్ని తీసుకుంటారా అని కంగారు పడ్డారు. కానీ గుజరాత్ టైటాన్స్ అతన్ని కొనుగోలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంతోషంలోనే సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గుజరాత్ టైటాన్స్ పని అయిపోయిందంటూ నవ్వుకుంటూనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. విజయశంకర్ కోసం ఎక్కడ బిట్ చేస్తారేమో అని భయపడ్డామని, కానీ కావ్యామారన్ మంచి పని చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నెట్టింట విజయశంకర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇక మెగా ఆక్షన్ విషయానికి వస్తే శనివారం అలసత్వం ప్రదర్శించిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆదివారం మాత్రం దూకుడు కనబరుస్తోంది. 2వ రోజు వేలంలో తొలి ఆటగాడైన సౌత్ఆఫ్రికా బ్యాటర్ ఆడెన్ మార్క్రమ్ని కొనుగోలు చేసింది. 1,00,000 రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మార్క్రమ్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్తో పోటీ పడి మరీ తీసుకుంది. మొదట్నుంచి మార్క్రమ్ కోసం పంజాబ్ కింగ్స్, ఎస్ఆర్హెచ్ పోటీ పడ్డాయి. అయితే వేలం 2 కోట్ల రూపాయలు దాటిన తర్వాత ముంబై ఇండియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ చివరికి 2,60,00,000 రూపాయలకి ఆడెన్ మార్క్రమ్ని ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. కాగా మార్క్రమ్ గతేడాది పంజాబ్ కింగ్స్కి ప్రాతినిధ్యం వహించాడు.